శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. హిందూ తత్వం రక్షణ నమస్కారం అండి. ఈరోజు మన కామెంట్స్ రూపంలో అడుగుతున్న మరొక గొప్ప ప్రశ్న ఏంటి అంటే, స్త్రీలు నుదుటను బొట్టు పెట్టుకోకపోతే వచ్చేటువంటి ఇబ్బంది ఏమైనా ఉంటుందా అని నేను ప్రశ్న అడుగుతున్నానండి. ముఖ్యంగా సౌభాగ్యానికి చిహ్నంగా చెప్పబడింది తిలకం లేక కుంకుమ. దీన్ని మహిళలు ఖచ్చితంగా ధారణ చేసి తీరాలి. ఒకవేళ అలా చెయ్యకపోతే భర్త యొక్క ఆయుర్దాయం తగ్గుతుంది అని అర్థం. అంటే భర్త గారి యొక్క ఆయుర్దాయానికి, మహిళలు చేసేటువంటి కొన్ని లక్షణాలకి మనకి శాస్త్రాన్ని ముడిపెట్టి ఉంచింది. అందుకే స్త్రీలు ధరించేటువంటి కొన్ని వస్తువులు సౌభాగ్య చిహ్నాలుగా చెప్పబడతాయి. అందులో మొట్టమొదటిది కుంకుమ ధారణ లేకపోతే తిలక ధారణ. ఇక రెండవది మంగళసూత్ర ధారణ. మూడవది గాజులు అలంకారం చేసుకోవడం. నాలుగవది మట్టెలు పెట్టుకోవడం. ఐదవది స్త్రీ పుష్పాలను ధరించడం, అంటే ఖచ్చితంగా శిరస్త్రాణం అంటే శిరోభాగముల మీద పుష్పాల అలంకరణ చేసుకోవడం. పసుపుని కుంకాన్ని విధిగా వాడడం. ఇవన్నీ కూడా సౌభాగ్య చిహ్నాలు అని చెప్తారు. ఎందుకని అంటే ఇవన్నీ వాడడం వల్ల భర్త యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది. ఇవన్నీ ధారణ చేయడం వలన భర్త యొక్క ఆయుర్దాయానికి చిహ్నంగా చెప్తారు. స్త్రీలు కానీ నుదుటను బొట్టు పెట్టుకోకపోతే భర్త గారి యొక్క ఆయుర్దాయం తగ్గుతుంది. ఎన్ని రోజులు పొరపాటును బొట్టు పెట్టుకోకుండా ఉంటారో అన్ని రోజులు కూడా భర్త యొక్క ఆయుర్దాయం తన ఆయుష్లోంచి తగ్గుతూ ఉంటుంది. ఇది మొదటి కారణం. వివాహమైన స్త్రీ ఖచ్చితంగా బొట్టు పెట్టుకొని తీరవలసిందే. మరి వివాహానికి కాకముందు ఎందుకు బొట్టు పెట్టుకోవాలంటే, వివాహం కాకముందు ఎందుకు పెడతారో తెలుసండి, అక్కడ బొట్టు పెట్టడం వల్ల వాళ్ళలో లక్ష్మీ కళ పెరుగుతుంది. వివాహం కాకముందు మహిళలు బొట్టు పెట్టుకుంటే వాళ్ళలో లక్ష్మీ కళ పెరుగుతుంది. అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే కదండి సౌభాగ్యం వస్తుంది. లక్ష్మీ అనుగ్రహం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే చిన్నప్పటి నుంచి ప్రారంభమవ్వాలి. ఏదో పుస్తకం తీసినప్పుడు ఎందుకండి 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి నుంచి పుస్తకాలు పనిలుస్తారంటే, వాళ్ళు 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి చదివితేనే కదండి డిగ్రీకో లేకపోతే ఎంబీబీఎస్ఓ లేకపోతే లాయర్గానో చదవడానికి కావాల్సింది. ఎక్కడ ప్రారంభమవుతుంటే 1వ తరగతి నుంచి ప్రారంభమవ్వాలి. అలానే వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇవన్నీ ధారణ చేయడం వలన లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది వీరికి వచ్చేటువంటి భర్త యొక్క ఆయుర్దాయాన్ని సంపూర్ణంగా పొందడానికి కావలసిన స్థితిని ఆ మహిళ పొందుతుంది అని చెప్తారు. అందుకే ఈ సౌభాగ్య చిహ్నాలు ఎప్పుడూ కూడా ధారణ చేసే తీరాలి. ధారణ చేయకపోతే భర్త యొక్క ఆయుర్దాయాన్ని మనంతట మనమే తగ్గించిన వాళ్ళం అవుతాం. ఇది మహిళలు తెలుసుకోవాల్సిన విషయం. అందుకని ఇదేదో ఇబ్బందికరంగా ఉన్నదండి బొట్టు పెట్టుకోవడం అంటే చాలా దోషం అండి. ఉత్తర భారతదేశంలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా పాపిట సింధూరం పెట్టుకొని తీరుతారు. వాళ్ళ ఫ్యాషన్ కింద భావన చేయరు వాళ్ళు. వివాహమైన స్త్రీ ఖచ్చితంగా పాపిట్లో సింధూరం పెడుతుంది. ఎందుకని అంటే అది భర్త యొక్క ఆయుర్దాయన చిహ్నం. దక్షిణాపదంలో ఉన్న మనమందరం కూడా నుదుటను పెట్టుకోవడం సాంప్రదాయం. అందుకని దీనివలన భర్త యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది. భర్త యొక్క ఆయుర్దాయాన్ని పెంచాలనుకునే ప్రతి స్త్రీ కూడా నుదుటన కుంకుమ ధారణ చేస్తుంది లేకపోతే తిలక ధారణ చేసి తీరవలసిందే. కొన్ని సందర్భాల్లో మాత్రమే మనకి మినహాయించారు. ఎందుకని అంటే ఇంట్లో శ్రాద్ధకర్మాదులు నిర్వహించినప్పుడు మహిళ బొట్టు పెట్టుకొని చేయకూడదు. ఇంట్లో శ్రాద్ధకర్మాదులు నిర్వహించినప్పుడు మహిళ బొట్టు పెట్టుకొని శ్రాద్ధకర్మాదాల్లో పాల్గొనడానికి వీల్లేరు. ఆ సందర్భంలో ఎందుకు పెట్టుకోకూడదంటే దాని కొన్ని విషయాలు చెప్పారు. అది ఇప్పుడు అప్రస్తుతమైన విషయం అందుకని చెప్పడానికి వీల్లేదు. ఆ ఒక సందర్భంలోని మినహా మిగతా సందర్భాల్లో ఖచ్చితంగా మహిళలు బొట్టు పెట్టుకొని తీరవలసినదే. అలా లేకుండా ఉంటే మనంతట మనమే భర్త యొక్క ఆయుర్దాయాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఖచ్చితంగా సాంప్రదాయాన్ని గౌరవిస్తూ భర్త యొక్క ఆయుర్దాయాన్ని కూడా పెంపొందించే విషయంలో పరిగణనలోకి తీసుకొని మహిళామతలందరూ కూడా ఈ విషయాన్ని జ్ఞప్తికి ఉంచుకుంటారని నమస్కారం చేస్తున్నానండి.